स्वागत ना पेर प्रसन्न इक वार्ताल्लोकि वेल्ते सिद्दिपेट जिल्ला वर्गल मंडल केंद्रंलो राष्ट्र व्याप्तंगा गोर्रेलु मेकलकु उचित नट्टल निवारण मंदुल पंपिणी कार्यक्रमान्नि पशु संवर्धक शाखा मंत्री तलसानि श्रीनिवास यादव जिल्ला कलेक्टर वेंकटरामी रेड्डिलु प्रारंभिंचारु। सिद्दिपेट जिल्ला मंडल केंद्रमैन वर्गाल्लो राष्ट्र व्याप्त गोर्रेलु मेकलकु उचित नट्टल निवारण मंदुल पंपिणी कार्यक्रमान्नि पशु संवर्धन शाखा मंत्री तलसानि श्रीनिवास यादव पशु संवर्धक कार्यदर्शी अनिता राजेंदर एफडीसी चेयरमैन वंटेरि प्रताप रेड्डी जिल्ला कलेक्टर वेंकटरामरेड्डिलु पाल्गोनि प्रारंभिंचारु। ई सदर्भंगा वारु मात्लाडुतू सोशल मीडियालो सुत्ति लेनि संसारं वाळ्ळु नरं लेनि नालिकतो एदि पडिते अदि ఎవడు పడితే వాడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు। ఎవరైనా ఉల్టాపల్టా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు। ఏడేళ్లుగా పదవులన్నీ చేపట్టి ఇప్పుడు ఈటలకు ఆత్మగౌరవం గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు। 76 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 7 సంవత్సరాల్లో జరిగిందని గత ప్రభుత్వాలకు తెలివితేటలు లేకపోవడం వల్లనే అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు। గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు లబ్ధి జరిగేలా గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు। 630 కోట్లను కేటాయించి సెకండ్ ఫేజ్ పంపకం కోసం ప్రభుత్వం సన్నాహాలు చేపడుతుందని అన్నారు। గజ్వేల్ నుండే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విజేందర్ రెడ్డి గడ ముత్యం రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు। దీనికి ప్రధానమైనటువంటి కారణం గజ్వేల్ నియోజకవర్గంలో అసలు ఈ నియోజకవర్గంలో ఉండడమే మీ అందరి అదృష్టం అని చెప్పి మన రాష్ట్రంలో ఏ జిల్లా పోయినా ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా లేకపోతే ఏ రాష్ట్రం పోయినా ఏ దేశం పోయినా కానీ ఎవరు నేనంటే నేను ముఖ్యమంత్రి గారి ఓటర్ అని చెప్పుకునేది గర్వంగా ఈరోజు మనం అందరం చూస్తున్నాం యావత్ భారతదేశంలో ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది కూడా నానా ఇబ్బందులు పడ్డటువంటి కూడా మన కంట ముందే ఉంది। కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం గర్వపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక గంట చెప్పచ్చు। నీకు 24 గంటల కరెంట్తో పాటు మొదలుకుంటే మిషన్ భగీరథ నీకు మొదలుకుంటే మిషన్ కాకతీయ తీసుకుంటే ఈరోజు ప్రమాణమైనటువంటి చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం చెట్లు మొక్కలు పెట్టడం వేరు దాన్ని బతికించడం వేరు। ప్రపంచంలో కూడా ఇంత ప్రమాణంగా మరి మొక్కలు నాటి ఈ చెట్లు ప్రమాణంగా ఒక ఆనందకరమైన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఉస్మాన్ నగర్లో గాలిపొచ్చమ్మ ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఉప సర్పంచ్ పరశ సామరావు ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి బోనాలను డప్పు మేళాలతో మహిళా శివసత్తుల నృత్యాలు పోతురాజుల విన్యాసాలతో అమ్మవారికి సమర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్టా శ్రీనివాస్ గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు। మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు। పరస శ్యామరావు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల క్రితం గాలిపోచమ్మ తల్లి దేవాలయం నిర్మించామని అమ్మవారి దయతో ఊరంతా ప్రశాంతంగా సుఖసంతోషాలతో ఉందని తెలిపారు। ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కల్పనా శ్రీనివాస్ మాజీ వార్డు మెంబర్లు యువకులు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు। రావడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు అందరూ చల్లగా ఉండాలి దుర్మార్గం పాలన పోవాలి దుష్ట శక్తి భక్తులను రక్షించుకోవాలి అమ్మవారి సూత్రం ఇది అమ్మవారు విశ్వసించేది ఇది గరిరోజు అమ్మవారి ఆశీస్సులతోటి సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాలలో కూడా తెలంగాణ సమాజం బాగుపడాలి ముందుకు పోవాలి అని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది కోరుకోవడం జరిగింది। మరి 2018 నుండి ఇప్పటి వరకు
మూడు సంవత్సరాలు శ్రావణ మాసంలో మన పూజ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా నాలుగవ సంవత్సరం శుభాకాంక్షలు ఫస్ట్ అందరికీ. మరి ఇప్పుడు కూడా ఇంత ఉస్మానగర్ అంటే ఒక అమ్మవారు మా ఊళ్ళో వచ్చి ఇలా వెలిపించేది, ఇలా స్థాపించాం కూడా మా గ్రామంలో ఎంత బాగుందంటే ఇలా అల్లో కల్లోలంగా ఊరు మొత్తం ప్రశాంతంగా చల్లగా అమ్మవారి సన్నిధిలో ప్రతి ఒక్కరూ మా ఉస్మాన్ ప్రజలు వివిధ ప్రక్కల ఉన్న గ్రామాల్లో మరి ఈ ముఖ్య కార్యక్రమానికి ఇప్పుడు మేమే స్థాపించాం గుడి. మరి ఎంత బాగుంది కదా చూడు, ఒక పచ్చని పొలంలో అమ్మవారిని చూస్తుంటే ఎంత బాగుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు, మీడియా సోదరులు వచ్చారు, స్థానికులు వచ్చారు, గ్రామస్తులు వచ్చారు, పెద్దలు అందరూ, మరి మహిళలకు పేరు పేరున మా యొక్క ఉదయం నమస్కారాలు, వాళ్ళు వచ్చి ధన్యవాదాలు. గత మళ్ళా నెక్స్ట్ కూడా ఇదే విధంగా ఈ అమ్మవారిని అందరూ కూడా మరి చల్లగా. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పర్యటించారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు ఫైన్ విధించి నోటీసులు ఇచ్చారు. నూతన మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం రామాయంపేట మున్సిపాలిటీలో ప్రభుత్వం నియమించిన టౌన్ ప్లానింగ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ టీమ్ లీడర్ తహసీల్దార్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పర్యటించారు. అనుమతి లేని నూతన భవనాలు, కమర్షియల్ భవనాలకు 25% పెనల్టీ వేశారు. అనుమతి లేని భవనాలు, షాపులను ప్రభుత్వ ఆదేశాల మేరకు కూల్చివేస్తామని యజమానులకు నోటీసులు ఇచ్చారు. ప్రతి వారం యాక్షన్ కమిటీ టీం పట్టణంలోని 12వ వార్డులో పర్యటిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమిషనర్ జి శ్రీనివాసన్, ఆర్ఎన్బి ఏఈ విజయసారథి, మున్సిపల్ ఏఈ భిక్షపతి, ఫైర్ అధికారి అనిల్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి దేవరాజు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ అధికారి కాలేరు ప్రసాదరావు, విఆర్ఓ ప్రకాష్ పాల్గొన్నారు. రామంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఫోర్స్ టీమ్ పిఎస్పి పాస్ అయితే వెబ్సైట్ వచ్చిందో దాని అనుగుణంగా చట్టం ఏదైతే రూపొందించిందో దానికి మన తహసీల్దార్ గారు టీంతో వారి వెంబడి మేము కూడా మున్సిపల్ కమిషనర్ నేను, ఆర్ఎన్బిఏ గారు, మున్సిపల్ టీపీఎస్ గారు, అలాగే మున్సిపల్ ఏఈ గారు, ఫైర్ ఆఫీసర్ గారు సంబంధిత టీంతో మొత్తం ఇక్కడ కొన్ని మా మున్సిపల్ సిబ్బంది ద్వారా మున్సిపల్ చట్టం ప్రకారము ప్రతి మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీలో కానీ కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనల ప్రకారం మాత్రమే నిర్మాణం, ఇల్లు నిర్మాణం చేపట్టుకోవాలి. ఆ ఇంటికి సంబంధించిన నిర్మాణం మొదలు అక్కడ లైసెన్స్ టౌన్ ప్లానర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకోవడం, ప్లాన్ అప్లై చేసుకోవడం ఉంటుంది. మినిమం 30 ఫీట్ రోడ్ ఉండాలి, ప్రతి ఇంటికి కూడా 30 ఫీట్ రోడ్ అనేది మినిమం ఉండాలి. అంతకంటే తక్కువ అయితే ఆ రోడ్ తక్కువ ఉంటే వాళ్ళ ప్లాట్లో మాత్రం వాళ్ళు అది మైనస్ అయితే. ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రామాయపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 18 ఇల్లీగల్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము నిన్న దీంట్లో ఒకటి మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాబోయే కాలంలో దీన్ని యాక్షన్ ప్లాన్ ఏం చేసుకున్నామని నిన్న డిస్కస్ చేసుకున్నాము. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా మనోహర్బద్ మండలంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జయశంకర్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ మాట్లాడుతూ 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమ వాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాజ్ఞాని, తెలంగాణ సిద్ధార్థకర్త, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట శైలేష్, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87వ జయంతిని పురస్కరించుకొని కోడపల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బీసీ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ 87వ జయంతిని కోడపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం ఐక్యవేదిక నాయకులు కొండోజి నరసింహాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రొఫెసర్ జయశంకర్ వీరోచిత పోరాటం చేశారని, రాష్ట్ర సాధన కొరకు అహర్నిశలు పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి యొక్క విగ్రహం ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని, రాష్ట్ర సాధన కొరకు అమరుడైన శ్రీకాంత్ చారిని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవడం జరిగిందని, జయశంకర్ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించి ఆ రోజున సెలవుదినం ప్రకటించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం తాలూకా అధ్యక్షుడు దిగంబర్, నాయకులు గుండు శ్రీనివాస్, గుండు ప్రభాకర్, కమ్మరి కృష్ణయ్య, విరాజ్చారి,
మధుమతిరాజ్, సాయి కుమార్, గుంజరి రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87వ జయంతి సందర్భంగా కౌడిపల్లి మండల కేంద్రంలో జయశంకర్ సార్ ఫోటోకు పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం, ప్రతి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి. జయశంకర్ సార్ వర్ధంతి జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి, సెలవు దినం ప్రకటించాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు రాజకీయ నాయకుల బర్త్డేలకు చెట్లు నాటి కోటి వృక్షాక్షణ అది అని చెప్పేసి ప్రజల డబ్బు వృధా చేయడం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కారణం, శ్రీకాకాచారి కారణం, బీసీ బిడ్డలు కారణం. బీసీ బిడ్డల ప్రాణాల మీద పునాదులు ఏర్పాటు చేసుకొని ఏర్పడ్డ తెలంగాణలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ను మర్చిపోయింది ప్రభుత్వం. ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వర్ధంతులు జయంతులు నిర్వహించడం లేదు. ఈ రోజు ఒక పండగ వాతావరణం లాగా చేయాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి అంటే. జయశంకర్ సార్ను మర్చిపోయారు, మర్చిపోయి ఈరోజు దొరలు మేమే తెలంగాణ తెచ్చాం, మాయే బర్త్డేలు చేయండి, మాయే దినాలు చేయండి, మాయే తద్దినాలు చేయండి. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి మొదటి అమ్మాయికి పెద్దల సమక్షంలో డబ్బులు చెల్లించి మూడో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన మైనర్ బాలుడి వ్యవహారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని షేరిపురం గ్రామంలో వెలుగు చూసింది. గార్ల మండలం షేరిపురం గ్రామానికి చెందిన మాలోతు వీరభద్ర కూతుర్ని అదే గ్రామానికి చెందిన బానోత్ సర్వాన్ కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే గ్రామానికి చెందిన తేజవత్ రవి కూతుర్ని వివాహం చేసుకోవడానికి సిద్ధపడగా తనకు అన్యాయం జరిగిందని వీరభద్రు కూతురు సర్వన్ ఇంటికి వెళ్లి నిలదీసి అక్కడే ఉంటున్న సందర్భంలో ఇరువురి కుటుంబాలు పరస్పరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేసిన ఎస్ఐ బాదోత్ రవి ఇరువురు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్లు అయిన ఇద్దరు బాలికలను యువకుణ్ణి చైల్డ్ లైన్ వారి ద్వారా మహబూబాబాద్ సిడబ్ల్యూసీ వారికి అప్పగించినట్లు ఎస్ఐ రవి తెలిపారు. గార్ల మండలం శరీపురం గ్రామం నుండి మాకు రెండు ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ ఫిర్యాదుల సారాంశం ఏంటంటే ఇద్దరు మైనర్లు వాళ్ళ మధ్య ప్రేమేళన నడుస్తూ ఉంది అని చెప్పి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది. అయితే ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కుటుంబాలను మాకు ఫిర్యాదు ప్రకారం విచారించగా అమ్మాయి వయసు 17 సంవత్సరాలు, అబ్బాయి వయసు కూడా 17 సంవత్సరాలుగా నిర్ధారణ అయింది. అయితే అబ్బాయి ఈ అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి తెలిసింది. అయితే అమ్మాయి ద్వారా విచారణ జరిపాక అమ్మాయి కూడా 15 సంవత్సరాలు ఉంది. అంటే ఈ ముగ్గురు వయసు వచ్చేసి మైనర్లు, అంటే వీళ్ళకు పెళ్లి వయసు లేదు, మేజర్లు కాలేదు. అటు విషయంలో విచారణ జరిపి వాళ్ళ తల్లిదండ్రులు స్టేషన్ పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వారిని చైల్డ్ లైన్ వారి ద్వారా మహబూబాబాద్ సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు విహెచ్డి స్థాపన దినోత్సవాలు నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జాతీయ సహకార్యదర్శి గుమ్మల సత్యం అన్నారు. వెల్దుర్తి మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ గ్రామ కమిటీ సభ్యుల సమావేశం నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ జాతీయ సహా కార్యదర్శి గుమ్మల సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 29 నుండి సెప్టెంబర్ 5 వరకు విహెచ్పి స్థాపన దినోత్సవాలు నిర్వహిస్తామని, ప్రతి గ్రామాన విహెచ్పి స్థాపన దినోత్సవం నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అయోధ్యలో రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యం, గుమ్మల సత్యంజీ, కేంద్రీయ సహా కార్యదర్శి పుట్టి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగుల ప్రతాప్, వెల్దుర్తి మండల అధ్యక్షుడు గజం చందు, పట్టణ అధ్యక్షుడు పిచ్చిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ముంబైలోని శాంతిపని ఆశ్రమంలో ప్రారంభించబడినది. కాబట్టి ఆ విధంగా కృష్ణాష్టమి విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా కృష్ణాష్టమితో పాటుగా స్థాపనా దినోత్సవాలు నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము 8 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 5 వరకు గ్రామ గ్రామాన విశ్వ హిందూ పరిషత్ స్థాపనా దినోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి తలపెట్టింది. దానిలో భాగంగా ఈరోజు వెల్దుర్తిలో గ్రామ సమితి సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రామజన్మభూమి మందిర నిర్మాణం కోసం సహకరించినటువంటి ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమాలకు ఆహ్వానించి వాళ్ళందరికీ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ సహాయ కార్యదర్శి గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండు. విట్లైశ్వర్యాలయంలో ఏంటంటే సంఘటితంగా ఉండాలి, మన మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కోవాలి,
తర్వాత ఇంకొకటి ఏందంటే మన యొక్క ఈ హిందూ మతాన నుండి ఇతరుల ప్రలోభాలకు లొంగి అలా ఎవరైతే పోతుండో వాళ్ళు మళ్ళా స్వస్థలాలు అంటే స్వరింటికి వచ్చినట్టు వాళ్ళందరిని మార్పు చేసి మనలో చేయాలి। मेदक जिला मनोहरबद मंडल मुप्पिरेड्डिपल्ली ग्राम उप सरपंच सिंगी करुणाकर रेड्डी एकग्रीवंगा एन्निकयारु आयनकु पलुवुरु शुभाकांक्षलु तेलियजेशारु। मेदक जिला मनोहरबद मंडल मुप्पिरेड्डिपल्ली ग्रामंलो उप सरपंच अविश्वास तीर्मानंलो भागंगा मुप्पिरेड्डिपल्ली ग्राम वार्डु सभ्युलु सिंगी करुणाकर रेड्डिनी एकग्रीवंगा मुप्पिरेड्डिपल्ली ग्राम उप सरपंचगा एन्नुकुन्नारु। वार्डु सभ्युलु प्रोसीडिंग आफीसर तहसीलदार भिक्षपति अध्यक्षतन सिंगी करुणाकर रेड्डी वार्डु सभ्युलु एन्नुकुन्नारु। उप सरपंच एन्निकल्लो भागंगा तहसीलदार भिक्षपति डीएलपीओ वरलक्ष्मी एंपीडीओ जयपाल रेड्डी एंपीओ उदय ग्राम सरपंच नराल प्रभावती पेंटय्य वार्ड सभ्युलु तदितरुलु पाल्गोन्नारु। पोलीस याक्ट उन्नंदुन एसआई राजुगौड आध्वर्यंलो एलांटि अवांछनीय संघटनलु जरगकुंडा पीकेटिंग निर्वहिंचारु। यहजु सर्पंच गार अत एम आर अध्यक्ष नुंदर एकग्रह दी चाल अंदर की वार्ड मेबर अंदर धन्यवाद विषय में चला सतोष का। मेदक जिला कावडिपल्ली चिल्पिचोड मंडलाल नुंडि बीसील मुद्दुबिड्ड माजी मंत्री ईटल राजेंदर त्वरगा कोलुकोवालनि एडपैल दुर्गाभवानी अम्मवारी आलयं वरकु बीसी संघाल ऐक्य वेदिक नायकुलु पादयात्र निर्वहिंचारु। कौडपिल्ली मंडलम चिल्पिचेट मंडलम कोल्भारो मंडलाल मीदुगा श्री एडुपायल वनदुर्ग भवानी देवालयं वरकु पादयात्रगा बीसी संघाल ऐक्य वेदिक नायकुलु आध्वर्यंलो बयलुदेरडं जरिगिंदनि बीसी संघाल ऐक्य वेदिक नायकुलु कोंडोजी नरसिंहाचारी तेलिपारु। ఈ సందర్భంగా కొండోజి నరసింహాచారి ముద్రా సంఘం నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు దిగంబర్ మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రలో స్వల్ప గాయం కావడంతో శస్త్రచికిత్స చేసుకుని ఇంటికి రావడం జరిగిందని ఆయన త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేపట్టాలని తెలిపారు। బీసీ బిడ్డగా ముఖ్యమంత్రి అయినప్పుడే రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం లభిస్తుందని హుజూరాబాద్లో రాజీనామా చేయగానే నూతనంగా రేషన్ కార్డులు 57 సంవత్సరాల పెన్షన్ అమలులోకి రావడం జరిగిందని దీని బట్టి చూస్తే నియోజకవర్గ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అక్కడ అభివృద్ధి జరుగుతుందని కేసీఆర్ చెప్పకనే తెలిపారని ఆయన అన్నారు। ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన గెలుపుతో బడుగు బలహీన వర్గాలకు ఒక సముచిత స్థానం వస్తుందని అన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు జోగిపేట నర్సింహులు దుంపల సందీప్ రమేష్ నాయక్ జహంగీర్ పాషా కమ్మర కిష్టయ్య విరాట్ చారి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఈటల రాజేందర్ అన్న భారీ మెజారిటీతో గెలిచే విధంగా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క ఎడపాయల వనదుర్గా మాతను మొక్కడానికి వెళ్తున్నాం పాదయాత్రగా। అట్లాగే ఈటల రాజేందర్ అన్న గెలుస్తే భారీ మెజారిటీతో గెలుస్తే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి పాదయాత్రగా వస్తామని కూడా మొక్కడం జరిగింది। తప్పకుండా పాదయాత్రగా వెళ్తాం। ఈరోజు ఈటల రాజేందర్ అన్న చేసిన తప్పేంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం। ఈటల రాజేందర్ అన్న ఏం తప్పు చేయకుండా అక్కడ దొరదగ్గర గులామీగిరిగా చేతులు కట్టుకొని ఉంటలేడు కాబట్టి ఆ టిఆర్ పార్టీలో పార్ట్నర్షిప్ మాది కూడా ఉంది మేము కూడా ఓనర్రమే అని చెప్పినంత మాత్రాన బర్తరాఫ్ చేసి లేనిపోని అక్రమ భూములు అవి అసైన్మెంట్ భూములు అని చెప్పేసి లేనిపోని అబండాలు వేయడం జరిగింది। ఆ అబండాలను అన్నిటిని బద్దలు కొట్టి తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు। ఈరోజు ఈటల రాజేందర్ అన్న రాజీనామా చేయడం వల్ల ఒక దళిత బంధు అనే స్కీమ్ ఏర్పడ్డది। మా ముదిరాజులు 45 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా మా ముదిరాజులు ఉన్నారు। ఈ ముదిరాజులకు జరిగిన అన్యాయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నారు। మా గుండెలు కాలిపోతున్నాయి మా మనసు కాలిపోతుంది బిడ్డ మేము ఎప్పుడు ఎలక్షన్ వస్తామో మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మా ముదిరాజులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు యుద్ధ భూమిలో ఉంటాం। ఆ తర్వాత మా ముదిరాజ తరపున బీసీ యొక్క ముఖ్యమంత్రి వస్తాడు కానీ ఈ రోజు బీసీలకు ఏవో నా ఐలాలు పెట్టినట్టు నీకు గొర్రెలు ఇస్తా నీకు ఇన్ని శాప పిల్లలు ఇస్తా నీకు అవి ఇస్తా ఇవి ఇస్తాను మాకు ఇచ్చిన శాప పిల్లలన్నీ కూడా పూర్తిగా నాసిరకం శాప పిల్లలే ఇస్తున్నారు। తర్వాత ఇవన్నీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఏవైతే చేస్తున్నాడో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా ముదిరాజులందరూ కూడా గ్రహించిండ్రు। తెలంగాణ రాష్ట్ర సాధన ఊపిరిగా తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ రాయపల్ మండలాల్లో ఘనంగా జరిగాయి।
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కొడుగుపల్లి గ్రామంలో జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే రాయపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా తదితరులు కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షులు మొన్నా, మండల కోఆప్షన్ సభ్యులు పర్వేజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ దత్తత గ్రామం గౌతోచిగూడలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రేణుకుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు 15 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 7 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు పేదలకు రేషన్ కార్డులు కానీ, ఆసరా పింఛన్లు కానీ ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేపడుతుంది. మా విలేజ్ కూడా నూతనంగా 2-3 కార్లు రావడం సంతోషంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వెల్దుర్తి మండలంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ 87వ జయంతి సందర్భంగా సర్పంచ్ ఆమోద భాగ్యలక్ష్మి ఆంజనేయులు ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ బాపూజీ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ అడుగుజాడలు నడుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో జయశంకర్ సారు పుట్టినరోజు సందర్భంగా మా గ్రామ పంచాయతీలో వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఆయన చేసిన పనులెన్నో మనము మనసులో పెట్టుకుని ఆయన స్ఫూర్తిగా మనమందరము ఆయనకు మనస్ఫూర్తిగా అన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఆయన చెప్పిన వాస్తవాలన్నీ మనసులో ఉంచుకొని ఆయన అడుగుజాడలను నడుద్దామని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్ లోని గాలిపోచమ్మ ఆలయ వార్షికోత్సవానికి కౌన్సిలర్ చిట్టి ఉమేష్ పాల్గొని అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నారు. ఈరోజు గాలిపోచమ్మ బోనాల పండుగ శుభాకాంక్షలు తెల్లాపూర్ మున్సిపాలిటీకి, అలాగే ఉస్మాన్ నగర్ గ్రామంలో వెలిసినటువంటి పోచమ్మ తల్లి ఘనంగా బోనాలు చేయడం జరిగింది. ఈ గాలిపోచమ్మ అంటే ఒకప్పుడు మనంతా వ్యవసాయ కుటుంబం, పశు సంవర్ధిక ఇవన్నిటికీ ఒక గాలి దేవత అనే దేవత. ఎడ్లకు కానివ్వండి, బర్రులకు కానివ్వండి, మేకలకు గొర్రెలకు గాలి పోస్తుంటే ఆ గాలి పోవాలంటే ఈరోజు మా గ్రామంలో గాలిపోచమ్మ బోనాల శుభ సందర్భముల మా చిట్టి ఉమేశ్వర్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ గాలిపోచమ్మ అంటేనే పశువులు ముందు నుంచి గొర్రెలు కానీ మేకలు కానీ బర్రెలు కానీ ముందు నుంచి మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి మేము కూడా అదే సందర్భంలో ఇదన్నీ జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈరోజు కూడా మా గ్రామస్తులు ప్రజలకు మరి బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి ఎన్నడూ లేని విధంగా ఒక 20-25 సంవత్సరాల క్రితం నుంచి పూర్వీకులు చేస్తున్నారు. ఆ పూర్వీకుల నుంచి మనకు వస్తున్న గాలిపోచమ్మ దేవాలయము అన్నిటికీ పశువులకు మంచిగా అవుతుండే మరి ఎన్నడూ లేని విధంగా మరి అన్నగారి ఆధ్వర్యంలో, చిట్టి ఉమేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి ఇంత మంచి ఘనంగా బోనాలు జరగడం ఇది మొదటిసారి. మరి గొర్రెలకు మేకలకు నటల నివారణ మందులు తప్పనిసరిగా త్రాగించాలని ఎంపీపీ రాజునాయక్ అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో పర్యటించి నటల నివారణ మందులను పంపిణీ చేశారు. కౌడిపల్లి మండల పరిధిలోని
సలభత్పూర్ పేర్ల తండాలో నట్టాల నివారణకు మందుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ రాజు నాయక్ హాజరై ప్రారంభించారు. అనంతరం కొయ్యగుండు తండ, రూప్సింగ్ తండ, మరిచెట్టు తండ తదితర తండాలతో పాటు కొత్తపల్లి గ్రామంలో పశు సంవర్ధన శాఖ వారు పర్యటించి గొర్రెలు మేకలకు నట్టాల నివారణకు ఉచితంగా మందులు త్రాగించారు. ఈ సందర్భంగా పశు వైద్య సహాయకులు చెన్నయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం 6వ తేదీ నుంచి 13 వరకు కొనసాగుతుందని, తాము మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి గొర్రెలు మేకలకు మందులు త్రాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతి 4 నెలలకొకసారి మందులు పంపిణీ చేస్తుందని, కాగా ఈసారి కరోనా వ్యాధి లాక్డౌన్ కారణంగా ఆలస్యం జరిగిందని, రైతులు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, జేవీఓ కృష్ణకుమార్, ఎల్ఎస్సీ వీరారెడ్డి, సిబ్బంది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చెన్నయ్య, వెటర్నరీ అసిస్టెంట్, కౌడిపల్లి. ఈరోజు మన కౌడిపల్లి మండలంలోని సలాబత్పూర్ మరియు కొత్తపల్లి పీర్ల తాండ, కొయ్యగుండు తాండాలతో పాటు తదితర తాండాల్లో కూడా గొర్రెల మేకలకు ఉచితంగా నట్టల నివారణ కోసం మందులు త్రాగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నేటి నుంచి, అంటే ఈరోజు 6 నుంచి 13వ తేదీ వరకు కొనసాగుతుంది. కావున రైతులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ నట్టల నివారణ మందులు తాగించడం వలన జీవాల్లో గల కడుపులో ఉన్నటువంటి నట్టలతో వెళ్ళిపోయి జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక మాంసోత్పత్తి పెరుగుతుంది, పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కావున రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.